దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదినం దైవ సన్నిధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరియు క్రైస్తవ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 24 అధ్యాయంలో 63 వచనం చదువుతున్నాను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఆదికాండం 24 అధ్యాయంలో దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించిన తర్వాత మరి తన కుమారుడికి వివాహం చేయాలని చెప్పి ఒక ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తన ఇంటికి పెరదాసుడైనటువంటి ఎలియాజరును పిలిచి అతనితో ప్రమాణం చేయమని చెప్పి తన బంధువుల యొక్క ఇంటిలోకి వెళ్ళి ఒక కుమార్తెను ఆయన కుమారుడైన ఇస్సాకునకు తీసుకుని వచ్చి వివాహం చేయాలని చెప్పి ప్రమాణం చేయించుకున్నాడు. ఆ తర్వాత తన దాసుడు వెళ్ళి తన బంధువుల యొక్క ఇంటిలో నుండి రిబ్కా అనబడుతున్నటువంటి కుమార్తెను తీసుకుని వస్తున్నారు. వాస్తవానికి ఏ పెళ్లి కుమారుడికైనా వివాహ సమయంలో వివాహాన్ని గురించిన ఆలోచనలు, వివాహాన్ని గురించిన సంతోషము, వివాహాన్ని గురించినటువంటి ఆనందంతో నింపబడి ఉంటాడు. కానీ ఇస్సాకు తన జీవితంలో దేవుని కార్యాల విషయమై ఆయన ధ్యానిస్తున్నట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. వివాహ సమయంలో కూడా ప్రత్యేకంగా తన ఆధ్యాత్మిక జీవితంలో పొలములోకి వెళ్ళి పొలములో ధ్యానిస్తున్నట్టుగా మన వాక్యాన్ని చూస్తున్నాం. నిజంగా ఆలోచన చేస్తే తన యొక్క ధ్యానించే జీవితం ఒక అద్భుతమైన జీవితం. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ప్రార్థనలో ధ్యానించటం, అలాగే దేవుని యొక్క కార్యాలు ధ్యానించటం, ఇది మన జీవితానికి ఎంతో ప్రయోజనకరమైంది. ఇస్సాకు జీవితంలో కూడా అలాగనే పొలములు ఎప్పుడే ధ్యానిస్తున్నాడో దేవుడు తనకు కావలసినటువంటి వధువైన రిబ్కాను తన కనులు ఎదురుగా తీసుకుని వచ్చాడు. వాస్తవానికి దేవుని కార్యాన్ని గురించి ఇస్సాకు ధ్యానిస్తే ఇస్సాకును గురించి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుని కార్యాల గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు లేక దేవుని కార్యాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మంచి తలంపు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కార్యాన్ని గురించి ఆయన కూడా తలపెడతాడు. దేవుని కొరకు మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను జరిగించేవాడు. ఇస్సాకు ఆ విధంగా ధ్యానించి అతడు దేవుని వలన చాలా మేలు పొందుకున్నాడు. ముఖ్యంగా తన జీవితంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆదికాండం 26 అధ్యాయంలో 12 వచనాన్ని చదువుతున్నాను, దయచేసి వినండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 అంతలో ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడాయెను అనే మాట రాయబడుతుంది. చూశారా, ఈ వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు 100 అంతలుగా ఫలం పొందను. ఎలాగొచ్చింది ఈ 100 అంతల ఫలం? పొలములో ధ్యానించే అలవాటు ఇస్సాకునకు ఉంది గనక అతడు ఆ సంవత్సరం పంట వేసినప్పుడు, విత్తనం వేసినప్పుడు ఆ పంట 100 అంతలుగా ఫలాన్ని పొందుకున్నాడు. చూసారా, ఫలభరితమైన జీవితాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే, ప్రార్థనలో ధ్యానించినట్లయితే మన జీవితాల్లో కూడా మనము 100 అంతల ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఫలములను దేవుని వల్ల మనం పొందుకుంటాం. ఇస్సాకు అదేవిధంగా పొందుకున్నాడు. బైబిల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయములో నుండి 8వ వచనాన్ని చదువుతున్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అని దేవుని యొక్క వాక్యములో రాస్తూ ఉన్నాడు. నిజంగా యెహోషువ ఆ రోజులలో మనం చూస్తున్నప్పుడు చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా మోషే నాయకత్వంలో పనిచేశాడు. పరిచారకుడిగా అతడు పనిచేశాడు. అతని జీవిత కాలం అంతా కూడా చాలా 40 సంవత్సరాలు కూడా ఆ అరణ్య యాత్రలో చాలా నమ్మకంగా ఉన్నటువంటి వాడుగా అతని గురించి మనం చూస్తున్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించటము తన ప్రయాణాల్లోనూ, అలాగే వాగ్దాన దేశం చేరిన తర్వాత కూడా గొప్ప జీవితాన్ని దేవుడు యెహోషువకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ రోజులలో చాలామంది వారి యొక్క జీవిత విధానాల్లో వారి ప్రవర్తన పాడు చేసుకొని వారు పతనమైపోయారు. కానీ యెహోషువ మాత్రానికి తన జీవితంలో తన జీవితాన్ని కాపాడుకున్నాడు. దానికి కారణం ఏంటంటే అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు గనక అతని మార్గం అంతా కూడా వర్ధిల్లుతూ వచ్చింది. నిజంగా ఆలోచన చేసినప్పుడు మోషే నాయకత్వంలో ఎంతోమంది ప్రజలు నడిపించబడ్డారు, ఎంతోమంది అధికారం పొందినటువంటి వారున్నారు, ఎంతోమంది పెద్దలుగా ఉన్నటువంటి వారున్నారు. వారందరికంటే కూడా యెహోషువ ఎందుకు వర్ధిల్లాడంటే దానికి కారణం ఒకటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించే మనసు అతనికి ఉంది. ఎందుకు కుడి
ఎడమకు తొట్టిల్లకుండా నడవగలిగాడంటే దాని కారణం ఒకటే, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడుగా యెహోషువ ఉన్నాడు గనకనే అతడు చక్కగా నడవగలిగినటువంటి స్థితి అతనికి ఉన్నది. మరొక మాట మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 1వ దావీదు కీర్తన 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలాల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు మహారాజు ఈ వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు. వారు ఎలాగుంటారంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించేవారు నీటి కాలువల యోరన నాటబడినటువంటి వారై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. మంచి ఫలముల చేత వారి జీవితాలు వర్ధిల్లు, ఆత్మ ఫలములతోని వారు వర్ధిల్ల వారిలాగా ఉంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలవా? ప్రార్థనలో ధ్యానించగలవా? దేవుని కార్యాలు ధ్యానించగలవా? దేవుని కొరకైనటువంటి తపన ఆలోచన నీకుందా? అలాగైతే నీ జీవితం ఎంతో ఫలభరితంగా ఆత్మీయంగా అభివృద్ధి పొందుతుందని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 27వ దావీదు కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. దేవుని యొక్క మందిరములో దావీదు ఎందుకు నివసించాలని చెప్పి అనుకున్నాడంటే దేవుని యొక్క ఆలయములో ధ్యానించాలనే ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా మన జీవితకాలం అంతా దేవుని యొక్క మందిరములో ధ్యానించాలి. ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఎవరు ధ్యానిస్తారో వారి జీవితాలు, వారి ఆధ్యాత్మిక జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, వారి మార్గాలు వర్ధిల్లుతాయి, వారు ఆకువాడక పచ్చని చెట్టు వలె వారి జీవితకాలం అంతా ఉండగలుగుతారు. ఇలాంటి మంచి ఆలోచన మనం కూడా కలిగి ఈ యొక్క దినమున ప్రత్యేకముగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇస్సాకు ధ్యానించినట్టుగా, యెహోషువ ధ్యానించినట్టుగా, కీర్తనాకారుడైన దావీదు ధ్యానించినట్లుగా మనం కూడా ధ్యానిద్దాం. దేవుని యొక్క ఉన్నతమైన బహుమానాలు పొందుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం, ఫలభరితంగా మన జీవితాన్ని మార్చుకుందాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి. వాక్యమైన వారందరినీ కూడా దీవించండి. ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో పలింపచేయండి, ఆశీర్వదించండి, మహిం పొందండి. యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.